हाय फ्रेंड्स, वेलकम टू मोनिका व्लॉग्स। ईरोज रेसीपी वच्चेसी पनीर 65। इदि चाला चाला टेस्टीगा उंटुंदी, खच्चितंगा मीरु कूडा ट्राई चेसि चूडंडी। दीनि एला तयारु चेयालो वीडियोलोकि वेल्लि नेर्चुकुंदाम। ముందుగా ఇలా పన్నీర్ ముక్కల్ని పీసెస్ గా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకొని ఒక బౌల్ లోకి ఇలా వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి వీటికి బాగా కోడ్ చేయాలి। మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ పన్నీర్ అనేది మెత్తగా ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కువగా ప్రెస్ చేస్తే విరిగే ఛాన్సెస్ ఉంటుంది। నిదానంగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా 2-3 డాప్స్ లాగా వాటర్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి। ఇలా కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి। ఇప్పుడు ఇది 10 నిమిషాలు ఒక 10 నిమిషాలు నానించాలి। ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని దీంట్లో ఎర్రగా క్రిస్పీగా వేయించుకోవాలి। ఖచ్చితంగా ఇవి క్రిస్పీగా వేగాలి। ఇలా బాగా ఎర్రగా క్రిస్పీగా వేగాలి। ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి। पैन पेट्टुकोनी आयिल हीट अय्याक इंदुलो वेल्लुल्लि सन्नानि तुरुमु, सन्नगा तरिगिन पच्चि मिरपकायलु, 4-5 एंडु मिरपकायलु वेसि वीटिनि कास्त वेगनिव्वालि। इविला बागा वेगिन तर्वात आनियन 2 రబ్బల కరివేపాకు వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి। ఇదిలా వేగిన తర్వాత సరిపడా కారం, ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా వేయించుకోవాలి। ఇప్పుడు మసాలాలన్నీ ఇలా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి। ఇలా పెరుగు వేసుకొని కాస్త బాగా కలుపుకోవాలి। ఈ పెరుగులోని వాటర్ అంతా పోయి కాస్త దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి। అప్పుడు కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇది రెడ్డిగా రావడం కోసమండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు। ఇలా వేసి బాగా కలుపుకోవాలి। ఇలా ఇలా వాటర్ మొత్తం దగ్గర అయిన తర్వాత ముందుగా వేయించుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఈ పెరుగు మిశ్రమం అంతా ఈ పన్నీర్ ముక్కలకి పట్టేలాగా బాగా టాస్ చేసుకోవాలి। ఇలా పెరుగు మిశ్రమం అంతా పన్నీర్ ముక్కలకి పట్టుకునేలా వేయించుకోవాలి। అంతే, వేడి వేడిగా పన్నీర్ 65 రెడీ। దీన్ని వేడిగా తింటేనే టేస్ట్ ఉంటుంది, కాస్త చల్లారిన తర్వాత అంత రుచిగా అనిపించదు। ఓకే, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఓకే అండి, చూసారు కదా వీడియో నచ్చిందా? అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మరి మీ పిల్లలు ఇష్టంగా తింటారు। పన్నీర్ అనేది హెల్తీ కూడా, మీ పిల్లలకు ఖచ్చితంగా తినిపించాల్సిన స్నాక్, తప్పకుండా చేయండి। వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి।